హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో యాజ్ యూజువల్గానే నేను మార్నింగ్ లేచానండి. సో ఈ రోజు వచ్చి 3:30కి 4కి అలా లేవలేదు, 5కి లేచాను. సో 5 అయింది, నేను 5కి లేచాను కాబట్టి ఏం చదవకుండా ఇంకా డైరెక్ట్గా పని చేసుకున్నాను అనమాట. సో టిఫిన్ చేయడము అవన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా కర్రీ కూడా చేసేసి జస్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వక ముందు నేను ఇంకా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వింటున్నాను. సో ఇప్పుడు నేను ఇంకా ఏమవుతుందంటే నాకు దొరికిన టైం అలా నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను, వంట చేసేటప్పుడు చదవడము, ఇంకా ఏదైనా పని చేసేటప్పుడు చదవడం. సో ఇలా అయితే చేస్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్క టైంని యూటిలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా, సో అందుకని. సో ఈరోజు అయితే నేను కొన్ని టిప్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటి అని. సో ఎలా ఉండాలి మన ప్రిపరేషన్, మనం ఏదైనా బుక్ చదివేటప్పుడు ఎలా చదవాలి, దానికి ఉన్న టిప్స్ ఏంటి అనేది నేను ఈరోజు చెప్తాను. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ రీడింగ్ అప్పుడు చదివిన తర్వాత నేను చదివింది నాకేం గుర్తుండట్లేదు అని చాలా బాధపడతామన్నమాట. నేను ఇప్పుడే కదా చదివాను, నెక్స్ట్ పేజ్ తిప్పగానే నాకేం గుర్తుండట్లేదు, ఏంటి ఎలా గుర్తుంచుకోవాలి అని బాగా టెన్స్ అయిపోతూ ఉంటాము. సో దానికి ఏంటంటే ఫస్ట్ రీడింగ్ అప్పుడు ఎవ్వరికీ గుర్తుండదండి, ఎవ్వరు, ఈవెన్ టాపర్స్కి కూడా గుర్తుండదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి, ఎవరికీ గుర్తుండదు. ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటి అంటే మనం క్యాజువల్ రీడింగ్ ఇచ్చేయాలి, ఎంత పెద్ద బుక్ అయినా సరే, అది పాలిటీ లక్ష్మీకాంత్ అయినా సరే, ఇకనామీ రమేష్ సింగ్ అయినా సరే, నితిన్ సింగ్ అని, ఆర్ట్ అండ్ కల్చర్ అయినా సరే, ఏదైనా సరే మనం ఫస్ట్ రీడింగ్ అనేది చాలా క్యాజువల్గా, ఎన్సీఆర్టీస్ అయినా సరే. ఏంటి అంటే నార్మల్గా మీరు ఎలా అయితే ఒక బుక్ని అండర్లైన్ చేయొద్దు, పెన్సిల్ తీసుకోద్దు, ఏం చేయొద్దు, జస్ట్ నార్మల్గా రీడింగ్ ఇచ్చేయండి అసలు ఏముంది అని. సో అలా చేసిన తర్వాత సెకండ్ రీడింగ్ అప్పుడు మీరు మళ్ళీ రిపీటెడ్గా చదువుతున్నప్పుడు దాన్ని అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇంపార్టెంట్వి అండర్లైన్ చేయండి. మనకి ఫస్ట్ రీడింగ్ అప్పుడు ఏమనిపిస్తుందంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో అందుకని సెకండ్ రీడింగ్లో మనకు కొంచెం అర్థమవుతుంది అనమాట, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి సిలబస్ చూసినప్పుడు ఇందులో ఏం ఇంపార్టెంట్, ఏ కాన్సెప్ట్స్ నుంచి మనకి కరెంట్ అఫేర్స్ కానీ లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ వచ్చాయని అర్థమయ్యి దాని ద్వారా మనం ఇలా అండర్లైన్ చేస్తూ ఉంటాము ఇంపార్టెంట్ టాపిక్స్ని. సో అలా చదివిన తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ని అండర్లైన్ చేస్తూ ఉండండి, హైలైట్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత మీరు థర్డ్ రీడింగ్, సెకండ్ రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ రీడింగ్ అప్పుడు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి అనమాట. చిన్న నోట్స్, ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ని అండర్లైన్ చేసామనుకోండి, సో అండర్లైన్ చేసిన దాంట్లోనే ఇంకా షార్ట్గా మీరు క్రిస్ప్గా ఆ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో నోట్స్ మేకింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రివిజన్ చేయాలి కాబట్టి. సో నోట్స్ అనేది చాలా చిన్నగా ఉంటేనే కదా మనం త్వరగా రివిజన్ చేయగలము. సో ఇలా బల్కీగా ఉన్న బుక్స్ని యాజ్ ఇట్ ఈస్ మీరు రాసే నోట్స్లో కూడా అదే యాజ్ ఇట్ ఈస్ రాసేస్తే మాత్రం మీరు రివిజన్ అనేది కష్టమవుతుంది. సో అందుకనే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక A4 షీట్లోనే దానికి ఆ టాపిక్కి రిలేటెడ్గా ఉన్న కంటెంట్ అంతా నింపేయండి, అంటే చాలా క్రిస్ప్గా ఇంపార్టెంట్ ఏదైతే అనిపిస్తుందో, అంటే ఆల్ డైమెన్షన్స్లో. ఇప్పుడు ఒక క్వశ్చన్ G20 ఉందంటే G20 గురించి అన్ని డైమెన్షన్స్లో మనకి యూపీఎస్సీ ఈ క్వశ్చన్స్ అడుగుతుంది అని అనిపించినప్పుడు, సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సంబంధించిన ఆన్సర్స్ అనేవి మీరు రాసుకోండి. ఇప్పుడు మీకు ఇన్ కేస్ ఆ టాపిక్ నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో, సో దాని గురించి మీరు రాసేలా ఉండాలన్నమాట. సో మెయిన్స్ అయినా సరే, ప్రిలిమ్స్ అయినా సరే, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే ఈ టిప్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఏంటంటే నిమోనిక్స్ అనమాట. ఎలా గుర్తుంచుకోవాలి, మనకి టైం లైన్ గుర్తుండట్లేదు, క్రోనలాజికల్ ఆర్డర్లో గుర్తుండట్లేదు, కొన్ని డేట్స్ ఉంటాయి, కొన్ని ఇయర్స్ ఉంటాయి, సో అవి గుర్తుండ లేదంటే అవి ఎలా గుర్తుంటాయి, నిమోనిక్స్ అనమాట. సో నిమోనిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అంటే ఒక అబ్రివేషన్ లాగా. నాకు ఇలా ఎవరైనా బర్త్డే ఉందనుకోండి, లేదా ఏదైనా కోడ్, ఏదైనా లెటర్స్తో కోడ్ కానీ నెంబర్స్తో కోడ్ కానీ అలా ప్రిపేర్ చేసుకొని మీరు గుర్తుంచుకోవచ్చు. అలా కొన్ని టాపిక్స్ ఉంటాయన్నమాట, వాటికి అట్లా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో అట్లాంటి టాపిక్స్ని మీరు నిమోనిక్స్తో రిమెంబర్ చేసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇది పాలిటీలో అండ్ ఇకనామీలో వర్క్ అవుతుంది, అండ్ జాగ్రఫీలో కూడా వర్క్ అవుతుంది మనకి మ్యాప్ పాయింటింగ్లో. సో ఇలా అయితే గుర్తుంచుకుంటే నిమోనిక్స్తో అబ్రివేషన్స్తో గుర్తుంటుంది అనమాట. అండ్ తర్వాత ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, యాక్చువల్లీ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ ఆ బుక్లో ఏం చదవాలి అనేది అడుగుతున్నారనమాట. నేను ఏం చెప్తానంటే సిలబస్ ఈజ్ ఎనఫ్ అండి. సిలబస్ ఆల్రెడీ మీకు అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో సిలబస్కి దాటి, పీవైక్యూస్కి దాటి ఇంకా ఏం ఉండదు. మనం ఒక్కొక్క పేజ్, ఈ పేజ్ నుంచి ఈ పేజ్ వరకు ఇంపార్టెంట్ టాపిక్, ఈ పేజ్ నుంచి ఈ పేజ్ వరకు చదవాలి అని 10th క్లాస్లో లాగా, ఇంటర్లో లాగా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం ఉండవు. మనకి ఎక్కడి నుంచి వస్తుందో క్వశ్చన్ మనం ప్రెడిక్ట్ చేయలేము,
దానికోసం మనం కొంచెమైనా ఓకే ఇక్కడ నుంచి క్వశ్చన్ అడుగుతారు అని తెలుసుకోవడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ కదా. సో ఈ రెండే మనకి మనం ఇట్లా ఈజీ వేలో మనం వెతుక్కోవాలి. అంటే ఎవరైనా ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇచ్చిన టాపిక్స్ని చదవాలి, ఇట్లాంటివి మీరు వెతుక్కోకండి. ఎందుకంటే చెప్పిన యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చాలా కాంపిటేటివ్ ప్రిపరేషన్. ఇప్పుడు మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతున్నారంటే వేరే వాళ్ళు ఒకవేళ ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళకంటే నేను బెటర్గా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వాలి, నా ఆన్సర్ వేరేలా ఉండాలి, అందరిలా ఆన్సర్ ఉండొద్దు అనేది మీ సొంతంగా మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అది మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్విజిలేటర్కి అన్ని ఆన్సర్స్ సేమ్ ఉంటే సేమ్ మార్క్స్ ఇస్తాడు కదా. సో మీ ఆన్సర్ అనేది డిఫరెంట్గా కనిపించినప్పుడే ఈ అమ్మాయి డిఫరెంట్గా రాసింది, ఈ అబ్బాయి డిఫరెంట్గా రాశాడు, సో ఏం రాశాడు అని చూసి దాన్ని బట్టి మార్క్స్ అనేది ఇస్తారు. సో మీ సొంతంగా మీరు వర్క్ అవ్వాలి, మీరు వర్క్ చేయాలి. దానికోసము చాలా అంటే చాలా మనకి ఈ ప్రిపరేషన్ నేర్పిస్తుందండి. మామూలుగా మనం చదివిందే కాదు, మనకి మన యాటిట్యూడ్ కానీ, మన బిహేవియర్ కానీ, మన పర్సనాలిటీని కానీ ఇదంతా మనం నేర్చుకుంటాము. ఇందులో నుంచి మనం చాలా డెవలప్ చేసుకుంటాము ఈ ప్రిపరేషన్లో. సో దీని మీద అయితే మీరే వర్క్ చేయాలి అంతే. ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఏమి ఉండవు. ఒక బుక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఆ బుక్ ఏంటి, ఆ టాపిక్కి సంబంధించి బుక్ ఏంటి అని చెప్తాం, కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీరే వర్క్ చేయాలి. సిలబస్ అనేది మనకిచ్చింది అందుకే. సో సిలబస్లో ఉన్నవి మీరు చదవండి, అన్వాంటెడ్ టాపిక్స్ చదవద్దు. సిలబస్లో ఉన్నవి చదవండి, మీకు అంతకు మించి టైం ఉంటే దీని నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది అనుకున్నప్పుడు వేరే టాపిక్స్ని చదవండి. కానీ ఫస్ట్ అయితే మీరు సిలబస్ని కంప్లీట్ చేయాలి. సిలబస్ని కంప్లీట్ చేయాలంటే ఎందుకు అంటే చాలామంది సిలబస్ కంప్లీట్ చేయకుండా ర్యాండమ్గా బుక్ ఓపెన్ చేసేసి చదువుతూ ఉంటారు. అందుకే సిలబస్ అనేది ఇంపార్టెంట్ అంటారనమాట. ఎందుకు అంటే సిలబస్లో ఉన్న చదివితే దాని నుంచే కదా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు యూపీఎస్సీ ఆ సిలబస్ చదవండి అని మనకి ఇచ్చినప్పుడు దాని నుంచే క్వశ్చన్స్ అడుగుతుంది, కానీ దానికి బయట నుంచి క్వశ్చన్స్ అనేవి అడగదు. సో దానికి సంబంధించి ప్రిపేర్ చేసుకోండి, దానికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీ సొంతంగా టాపిక్స్ ప్రిపేర్ చేసుకోండి, క్రిస్ప్గా ప్రిపేర్ చేసుకోండి. మరీ బ్రాడ్గా లెందీగా ప్రిపేర్ చేసుకోవద్దు. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి బాగా ఇంపార్టెంట్ అనిపించినవి, డ్యామ్ షూర్గా నాకు దీని నుంచి క్వశ్చన్ వస్తుంది అని అనిపించిన దాని నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు అన్నిటికీ ర్యాండమ్గా చిన్నది వచ్చినా, ఇప్పుడు ఎకనామీ ఈ మంత్ గ్రోత్ ఎట్లుంది అని వచ్చిన దాన్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకే బల్కి అవుతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు రివిజన్ చేయలేరన్నమాట. సో మీకు దాన్ని చూస్తేనే భయం అవుతుంది, అంత బల్కీగా ఉన్న ఆ పేపర్స్ కానీ ఆ ఏఫోర్ షీట్స్ కానీ ఆ ఫైల్స్ కానీ కనిపించినప్పుడు మీకే ఇబ్బంది అవుతుంది. ఈ టిప్స్ అనేది ఎగ్జామ్లో ఫాలో అయితే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీ అందరికీ హెల్ప్ అవుతుంది, మీ అందరికీ కొంచెం వాల్యూ ఎడిషన్ అనేది ఇస్తుంది అనే నేను ఈ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నానండి నా వీడియోస్లో. సో ఈ వీడియో హెల్ప్ అయితే నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి, మీ సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు, మీ లవ్ నాకు ఇస్తున్నందుకు. నేను ఇంకా మోటివేట్ అవుతూ ఇలాంటి వీడియోస్ చేసి అందరికీ హెల్ప్ చేసేలా నన్ను మోటివేట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.